అనంతపురంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ సంఘం ప్రధాన కార్యదర్శి పెన్నోబిలేసు, ఆర్టీసీ రీజనల్ చైర్పర్సన్ మాల్యవంతం మంజుల, వైఎస్ఆర్ సీపీ నాయకులు చామలూరు రాజగోపాల్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మొన్న గుంటూరులో జరిగిన రమ్య హత్య దారుణమని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలియజేశారు. టీడీపీ నాయకులు దీన్ని అడ్డం పెట్టుకుని శివ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పాత్రికేయులకి నమస్కారం. నిన్న రమ్యశ్రీ హత్య గురించి ఒక దగుల్ బాజీ తన యొక్క పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధుల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని నోటికొచ్చినట్టు ఇలా దూషిస్తూ మాట్లాడాడు. ఎంఎస్ రాజు, నీకు కళ్ళున్నాయా? నీకు కళ్ళు కనబడుతున్నాయా? కళ్ళు కనబడతా అంటే హత్య జరిగిన 24 గంటల లోపల ఆ హంతకుణ్ణి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించి ఎవరైతే హత్య కాబడినారో ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నీవు మీ నాయకుని గురించి గొప్పగా మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల చరిత్ర, సచ్చీలుడు, స్వచ్ఛమైన వాడు, మచ్చలు లేవు అని మాట్లాడుతున్నావు. ఎన్టీ పిక్కో లేవు, ఇట్లాంటి విషయాలు మాట్లాడుతున్నావు. మరి మచ్చలు లేవని మాట్లాడుతున్నావు కదా, గర్వపడ విషయం జరిగినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క బలవాడు ఆ గ్రామానికి వస్తే మరి బ్రిటిష్ వారు సైతం అంబేద్కర్ గారిని టచ్ చేయలేని పరిస్థితుల్లో అరెస్ట్ చేసేదానికి ఉన్న ఆకారంలో ఇప్పటివరకు ఆ కుటుంబానికి మచ్చలేదు. ఇలాంటి కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తిని, ప్రకాష్ అంబేద్కర్ని మరి మీ నాయకుడు నువ్వు గొప్పగా చెప్పుకుంటున్న అంబేద్కర్ వారసుడని, దళితుడని మరి ఆయన అరెస్ట్ చేశారు. మరి నువ్వు ఆరోగ్యండి గారులు రాస్తావంటివి. మరి కర్నూలు అమ్మాయి టెన్త్ క్లాస్ అటెండ్ చనిపోతే ఘోరాధికారంగా మీ నాయకుడు పరామర్శించారా? 45 నిమిషాల్లో పోతాయని చెప్తున్నావు, మరి నువ్వేం గారు రాస్తావు? నువ్వు కూడా రాష్ట్ర అధ్యక్షుడు సీసీల్లో మరి నువ్వేం గారు రాస్తావు? మీ ఎమ్మెల్యే మీకెందుకు రా రాజకీయాలు అంటారు? మీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆరోగ్య ముఖ్యమంత్రి ఉన్నట్టు చంద్రబాబు నాయుడు దళితులు పుట్టాలని ఎవరు కోరుకుంటా అంటారు? రాజు, నీవు నీకు ఒకటే హెచ్చరిస్తాం, నీ యొక్క బండారాలని బయలుమీగా మా యొక్క ముఖ్యమంత్రి గురించి, మా యొక్క నాయకుల గురించి మాట్లాడడం తప్ప ఒకటి లేదు. ఆయన గురించి మేము మాట్లాడడం వేస్ట్ అంటే అన్నా మీరు ఖండించాలా అన్నప్పుడు నాకు అనిపించింది. మరి మేము ఏడ పడిపోయిన మళ్ళీ పైకి లేపడం ఎందుకు? పార్టీ చీకొట్టింది, ప్రజలు చీకొట్టినారు, తన దాని అనుకున్నటువంటి తన అనుచరులు చీకొట్టినారు. మేమెందుకు మాట్లాడదాం, మాట్లాడాల్సిన వ్యక్తి కాదు కదా అని చెప్పేసి మేము అనుకున్నాం. కానీ మా నాయకుల గురించి, మా ముఖ్యమంత్రి గారి గురించి, మా యొక్క ఎమ్మెల్యే గురించి, మినిస్టర్ గురించి, మా కార్యకర్తల గురించి మాట్లాడితే మాత్రం రాష్ట్రంలో ఎక్కడే కానీ తిరగలేదు. జాగ్రత్త, ఖబర్దార్. ఎందుకంటే నేను ఇంతవరకు సాటి దళితుడుగా సరే ఎదుగుతున్నాడు, కింది స్థాయి మీద వచ్చాడు, ఎదగనీలే అని చెప్పేసి మేము ఇన్నాళ్ళు ఓర్చుకున్నాం. నీ ఆటలు చల్లవిగా ఈ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ నువ్వు జాగ్రత్తగా ఉంటే జాగ్రత్తగా ఉండు, లేదంటే నీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని చెప్పేసి సందర్భం తెలియజేసుకున్నా. ఎంఎస్ రాజు జాగ్రత్త. మొన్న జరిగినటువంటి సంఘటనను ఎవరైతే దళిత మహిళ రమ్య ఉందో ఆమె దుర్మార్గంగా దుర్మార్గుల చేత మరి ఏదైతే హత్య గావించబడిందో నిజంగా బాధాకరం. సాటి దళిత నా సోదరిగా మేము భావిస్తూ ఆ కుటుంబానికి కూడా మంచి జరగాలని భావిస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశానికి సంబంధించిన నాయకులు వీళ్ళంతా కూడా శవాల మీద రాజకీయాలు వేసుకొని, శవాల మీద చిల్లర అమ్ముకునే రాజకీయాలు చేస్తున్నారు, నీచ రాజకీయాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైందంటే రాజకీయాలకు విలువ లేకుండా అయిపోయింది. చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు ఈరోజు లాస్ట్కి ఎక్కడ దిగజారినాడప్ప అంటే శవాల పైన చిల్లర ఏమైనా దొరుకుతుందా అని శవాల పైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఇది తగదని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సంఘటన ఏదైతే జరిగిందో మరి ఆగస్టు 15వ తారీఖు జరిగితే విత్ ఇన్ 48 నిమిషాల్లో
बाधि अरेस्ट मर अदे विधा साक्षात राष्ट्र गौरवनीय पेदू मुख्यमंत्री वर्यू जगनमोहन रेडी गार आदेश वालक पद लक्ष एक्सग्रेसिव प्रकटी अड़े मैंने एमएलसी यानी अब अदाट होम मिनिस्टर यानी अंदर वाल इंटर पंपी वाली तोड़गा उपी वाल रक्षण का निबड़ी प्रभुत्मे रक्षण का निबड़ी मैं दी जीर्णचम 420 840 अनंतपुर जिले 840 उमएस राजु मरी एमएस राजु की असल विलव वीन की चलो ले मरी माटता अर्थम का वीडियो मीडिया वस्तने ऊगी माटड़ते ने अच्छु वर लोफर ना कोरक वरें चमचागा वरें बोकर ना कोरक इलांट मटी माटो का सभ्यता संस्कार राजु अंत व्यक्तिगत मन सोदर का भावस्ता का इलांट मटल माटे मुझे और सारी आलोच विलव गल राज्य आलोचन चुस्ला मैं अड़ता इतनी माटता शिवराजकी वैएस पार्टी वाले चुप्तना अब वैएस पार्टी वालू शिवराजकीय पार्टी चेयले वैएस कांग्रेस पार्टी बड़ बलह वर्ग अदे विधा राष्ट्र नवेन्द्र प्रदेश में प्रजानीका अडा निबड़ी यह राष्ट्र में सुदीर्घ पादयात्री जगनमोहन रेडी गार कष्ट सुखकोनी वाट विवलकोनी एक् समस्या तेजुकोनी आदयात्र द्वारा एवं तेजको वाटू सूच अमल देशमंत आंध्र प्रदेश वेप चूस् नीन अड़ता एमएलए नागार्जुन गार संघटन जो अल्ली आ रोज वाल इंटर उ చివరకు ఆమె పాడి మోసుకుంటూ కూడా ఆమెని పాడి తీసుకొని పోయి మోసుకుంటూ ఒక తండ్రిలాగా ఒక అన్నలాగా ఆ కుటుంబానికి పెద్ద దిక్కులాగా ఆయనే దగ్గరుండి ఆ ఇంట్లో సర్వము అంటే పనులు మొత్తం ఆయనే నిర్వహించి మరి ఆయన చేస్తా ఉంటే ఆయన చవాకులు వేగులు మాట్లాడతాడు ఎంఎస్ రాజు ఖబర్దార్ నీ చరిత్ర ఎవరు తెలియదు ఈ అనంతపురంలో ఏ సందులో అడిగినా నీ చరిత్ర చెప్తారు నువ్వు అంతగా చంద్రబాబు నాయుడు గారికి గాని లేదంటే నారా లోకేష్ గారికి నువ్వేదన్నా తొత్తుగా ఉండాలనుకుంటే నీకు ఒక వృత్తి ఉంది ఆ వృత్తి చేసుకో ఆయన దగ్గర చేసుకో మాకు బాధ లేదు నువ్వు ఆయన నీకెట్లా అలవాటైంది నీకు ఆ వృత్తి ఏమని కూడా ఇప్పుడు కూడా ప్రజలంతా ఫోన్ చేస్తా ఉన్నారు అయ్యా ఆయన ఇంత ముందు సైలజనాథ్ గాని మరి జవహర్ గాని నక్క ఆనంద్ బాబు గాని ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన వృత్తి ఉంది ఆ వృత్తి చేసుకోమని కావాలంటే సభ్య సమాజంలో మాట్లాడేటప్పుడు ఒక రకమైన భావంతో మాట్లాడాలి ఈ రోజు ఎమ్మెల్యేలు మంత్రుల్ని మరి జగన్మోహన్ రెడ్డి గారిని ను నిందిస్తా ఉన్నావు నీ మాటలు ఎలా ఉన్నాయంటే అతి నీచాతి నీచంగా ఉన్నాయి ఒక చదువుకున్న వ్యక్తి గాని ఒక సభ్య సమాజం అంటేనే తెలియదు సభ్య సమాజం తలదించుకునేలా పార్టీ కార్యకర్తల జోలి గాని ఎమ్మెల్యేల జోలి గాని పార్టీ నాయకుల జోలి గాని మా ముఖ్యమంత్రి గురించి గాని ఆయన నోరు మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా అనంతపురం నగర బొడ్డున టవర్ క్లాక్ కడ గుండు గీసి తీయకపోతే నీ అబ్బ నీ కథ ఎంత చూస్తాం నీ ఎంత చూస్తామని కూడా చెప్తా ఉన్నా ఎందుకయ్యా నువ్వు మాట్లాడే విధానాలు ఎట్లున్నాయి మరి అదే విధంగా ఇంకో విషయం చెప్తాన్నా తెలుగుదేశం పార్టీలో రిషికేశ్వరి మీ మీడియా మిత్రులందరికీ తెలుసు రిషికేశ్వరి అత్త జరిగితే చంద్రబాబు నాయుడు ఎక్కడ పోయినాడు ఆ రోజు ఎందుకు ప్రమాశించలే లోకేష్ అడిపోయినాడు ఎంఎస్ రాజు అడిపోయినాడు ఎవడు అసలు ఎంఎస్ రాజు 420 నా కొడుకు इलांट ना कोई मन की नीति चुप्तार वैएसआर कांग्रेस पार्टी वैएसआर कांग्रेस पार्टी की प्रजल ओटे ओटे एमएलए प्रजा प्रतिनिधुक प्रजा सेवजेमी अवकाश पोर्टी ना कोई मिम्मेल पक्न दूर नीति माटतर नीन गति वार्निंग सभ्य सामजन तलदुकने खबरदार बिड अच्छी हेच्चर जारी चस्ता मैं अदे विधा చట్టాల గురించి మాట్లాడతారు ఇల్లు దయాల వేదాల వల్ల ఇచ్చినట్లు గురుగింజ అంత ఎర్రగా తెల్లగా ఉంది అనుకుంటంటే అది గురుగింజ కింద నల్లగా ఉంటుంది మరి అది మాత్రం కనిపిది వీళ్ళకి సేమ్ వీళ్ళు కూడా అట్లనే వీళ్ళకి నాగార్జున అన్న గాని ఎమ్మెల్సీ అప్రెడ్ అన్న గాని ఎవర్నైనా కూడా ఈసారి మాట్లాడితే వాళ్ళ బూట్ కాళ్ళకి నాకిష్టం బిడ్డ అని చెప్పి నీకు తీవ్రంగా హెచ్చరి చేస్తాను నా నాగార్జున అన్న మాట్లాడేసావు నాగార్జున అన్న ప్రజాప్రతినిధి ఏమనుకుంటున్నావు
నాగార్జున ఉన్న దళితుల కోసం దళిత హక్కుల కోసం దళిత ప్రజానీకరణ కోసం నిరంతరము కృషి కష్టపడే మనసత్వం ఉన్న నాయకుడు నాగార్జున అన్న ప్రొఫెసర్ నాగార్జున అన్న నువ్వు సదువు సందలేని నా కొడుకు నువ్వే మాట్లాడేది ఎంఎస్ రాజు నేను మాట్లాడాలంటే నీకన్నా ఎక్కువ గట్టిగా మాట్లాడతా నీకన్నా గట్టిగా నిలబడతా రా నువ్వు ఛాలెంజ్ చేస్తాం రా నీ భాగవతం అంతా చూస్తాం రా అనంతపురంలో రా నువ్వు ఇప్పుడు రా ఎంతమందికి ఏమేమి చేసినావు ఎన్ని ఎన్ని పంచాయతీలు చేసినావు ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా ఇప్పుడు ఫోన్లు చేస్తానే ఉన్నారు మొత్తం అందరూ నిలబెడతాం రా నువ్వు ఛాలెంజ్ చేస్తాం రా నువ్వు టవర్ క్లాక్ కాడికి రా నువ్వు రా నువ్వు మగవాడైతే నువ్వు ఛాలెంజ్ చేసిన దానికైతే నువ్వు రా మగవాడైతే రా చూసుకుందాం గుంటూరులో దళిత రమ్మ అత్త చేయడం అనేది చాలా బాధాకరమైన విషయము చాలా మన ఏపీలో ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు అత్త జరిగిన వెంటనే అక్కడికి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు వెళ్ళడం అనేది జరిగింది ఆ కుటుంబానికి అండగా మేము ఉన్నామంటూ భరోసా ఇవ్వడం అనేది కూడా జరిగింది కానీ అక్కడికి నారా లోకేష్ ఎంటర్ అయినాడు ఎంటర్ అయిన వాడు వీణువు పరామర్శించాల కానీ జెండాలు పట్టుకొని ధర్నా చేయాల్సిన అవసరం ఏముంది అక్కడ శవ రాజకీయం చేస్తున్నారు శవాలను ముందర పెట్టుకొని రాజకీయం చేయడం ఏంది ఇది పద్ధతి కాదని నేను దళిత మహిళగా హెచ్చరిస్తున్నాను ఇంకొకటి ఎంఎస్ రాజు గారు మీరు మాట్లాడిన పద్ధతే బాగలేదండి టీడీపీ ప్రభుత్వంలో దళితుల పైన అన్యాయాలు జరిగినాయి ఆ రోజు మీరు ఏం చేస్తున్నారని నేను అడుగుతున్నాను మిమ్మల్ని ఆ రోజు నీ నోరు ఏమయ్యింది నువ్వెందుకు ప్రశ్నించలేకపోయినావు అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళిత కుటుంబంలో ఎవరైనా పుడతారా అని అన్నాడు అప్పుడు నువ్వెందుకు ప్రశ్నించలేకపోయినావు ఏ చేతి గాజులేసుకున్నావా నువ్వు నారా లోకేష్ ఆ రోజు నువ్వెందుకు ప్రశ్నించలేకపోయినావు ఇంకొక ఎమ్మెల్యే కూడా మా దళితులను అన్నారు మీకెందుకురా మాదిగ నాయుడులారా మీకు రాజకీయాలు ఎందుకు మీకు పదవులు ఎందుకు అని అన్నారు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేకపోయినావు నువ్వు ఈ రోజు ప్రశ్నిస్తున్నావే అసలు ప్రభుత్వం 14 ఏళ్ళు ఉంది తెలుగుదేశం ఆ రోజు మహిళా రక్షణ కోసం ఏ గవర్నమెంట్ లో నువ్వు ఏ చట్టం తీసుకొచ్చినా మహిళా రక్షణ కోసం నేను మహిళగా దళిత మహిళగా అడుగుతున్నా నిన్ను ఏం తీసుకొచ్చినారు ఏం తీసుకురాలేదే కానీ మా జగనన్న ప్రభుత్వంలో దిశ యాప్ దిశ మహిళా చట్టం అనేది తీసుకొచ్చినారు అది తీసుకురావడం వలన చాలా వరకు అన్యాయాలు అక్రమాలు మహిళల పైన తగ్గినాయి అది మీరు గమనించండి ఫస్ట్ దిశ మహిళా చట్టం గురించి మీరు తెలుసుకొని మాట్లాడండి తెలియనిదే మీరు మాట్లాడకూడదు ఎమ్మెల్యేలను అంత అసభ్యకరంగా మాట్లాడుతున్నారే ఇదేనా మీ పార్టీలో మీకు నేర్పిన తెలుగుదేశం నాయకులు అని నేను ప్రశ్నిస్తున్నా మనం ఎక్కడున్నాం సభ్య సమాజంలో ఉన్నామో వయసుకు విలువ ఇవ్వాలి గౌరవం ఇవ్వాలి ఎమ్మెల్యేలు అంటే ఏమిటి అని ఒక మహిళగా నేను ప్రశ్నిస్తున్నా నీకు నేను క్వశ్చన్ చేస్తాను నీకు ఇది పద్ధతి కాదు ఖబర్దార్ నువ్వు జాగ్రత్త అని నేను హెచ్చరిస్తున్నాను ఇంకొకటి మా ఎమ్మెల్యేలను రెండుకు సమానం అంటావా నువ్వు మా ఎమ్మెల్యే నాగార్జున అన్న ఎడమ కాలు గోరతో సమానం ఇంకొకసారి మా పార్టీ నాయకులు గాని మా పార్టీ గురించి గాని నువ్వు అసభ్యకరంగా నువ్వు మాట్లాడినావు అనుకో జాగ్రత్త నువ్వు ఇంకొకసారి ఇలాంటి మాటలన్నీ మాట్లాడకూడదు తస్మాత్ జాగ్రత్త నువ్వు గుర్తు పెట్టుకో నేను ఒకటే మహిళగా నిన్ను అడిగేది ఫస్ట్ తెలుసుకో ఎవరు ఏమనేది తెలుసుకో నీ గురించి జిల్లాలో ప్రతి ఒక్కరిని అడిగినా కూడా చెప్తారు నువ్వంటే ఏమని ఫస్ట్ నువ్వు తెలుసుకొని నువ్వు మాట్లాడు ఇంకొకటి ఓట్ అంటే డెకాట్లైన్ అని అంటున్నారే అవన్నీ మీకు వర్తిస్తాయని నేను అంటున్నాను ఫస్ట్ నువ్వు తెలుసుకో మా ఎమ్మెల్యేల గురించి తప్పుగా మాట్లాడినావనుకో మా మహిళలు నీకు నోటితో సమాధానం చెప్పరు రాజు.